ఈ రోజు మనము పవర్ పాయింట్ లో క్లాస్ 2 చూద్దాం. ఈ క్లాస్ 1 లో ఏమేం నేర్చుకున్నారు? హోమ్ ఇన్సర్ట్ చేశారు కదా. హోమ్ లో ఏం చేశారు? డిఫరెంట్ స్లైడ్స్ క్రియేట్ చేశారు. బ్లాంక్ స్లైడ్ ఎలా తీసుకోవాలి, టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలా పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, షేప్స్ ఎట్లా మార్చాలి, ఫిల్ కలర్ ఎలా ఇవ్వాలి, బోర్డర్ లైన్ ఎలా ఇవ్వాలి, కలర్ సప్లై ఎలా చేసుకోవాలి అని క్రియేట్ చేసిన స్లైడ్కి ఇప్పుడు మనం డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి, యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఈరోజు మనం ఇక్కడ ఆల్రెడీ కొత్తది తీసుకున్నాం కదా, మనం సేవ్ చేసి పెట్టుకున్న ఫైల్ ఓపెన్ చేద్దాం. ఆ రోజు ఏం చేస్తాం, ఇంజనీర్స్ అకాడమీ అని ఇచ్చాం కదా, ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి స్లైడ్స్ లిస్ట్ అన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఉందన్నమాట. టైటిల్ టెక్స్ట్ స్లైడ్, టైటిల్ సబ్ టైటిల్ స్లైడ్, చార్ట్ టేబుల్ బ్లాంక్ స్లైడ్. మన స్లైడ్స్ కిందకి మూవ్ అవ్వాలనుకోండి, అన్ని స్లైడ్స్ కనిపించాలంటే ఇలా స్క్రోల్ బార్ తో మూవ్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళాలనుకుంటే పైకి మూవ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ స్లైడ్ అంటే మనం ఏం చేసాం, తీసుకున్న బాక్సెస్ లో మ్యాటర్ కి మనం కలర్ ఫిల్ చేసాం, అలాగే బోర్డర్స్ కలర్ అప్లై చేసాం. ఇప్పుడు స్లైడ్ కి అప్లై చేయాలి. డిజైన్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఫస్ట్ పేజ్ సెటప్ అని ఉంది, క్లిక్ చేయండి. ఏమొస్తుంది ఇక్కడ మనకి పేజ్ సెటప్ లో? ఓరియంటేషన్ టూ స్లైడ్స్ ఎలా ఉంటుంది అనమాట, టూ టైప్స్ అనమాట. ల్యాండ్స్కేప్ లో ఉంటుంది ఎప్పుడు స్లైడ్ అంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ పోర్ట్రేట్ అంటే ఏంటి, హైట్ ఎక్కువ విడ్త్ తక్కువ. అదే ల్యాండ్స్కేప్ అనుకోండి, విడ్త్ ఎక్కువ ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ విడ్త్ అని ఉంది చూడండి, ఇంచెస్ అని ఉంది కదా, ఇలా ఇచ్చామనుకోండి అలా స్లైడ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పేజ్ సెటప్కి వెళ్ళి అలాగే హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ 7.5 ఉంది, క్లిక్ చేయండి, 8.5 ఇవ్వండి. ఓకే, ఇలా మనం కంట్రోల్ జెడ్ ఇచ్చేస్తే మామూలు నార్మల్గా వచ్చేస్తారు స్లైడ్. ఈసారి ఇందాక మనం ల్యాండ్స్కేప్లో చూస్తాము కింద ఎలా ఉంది చూడండి, ఇక్కడ పోర్ట్రేట్లో ఉంది. ఇప్పుడు నేను పోర్ట్రేట్ అప్లై చేస్తే అలా వస్తుంది, ల్యాండ్స్కేప్ ఇస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓరియంటేషన్ అనేది టూ టైప్స్ ఉంటుంది, అది పేజ్ సెటప్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ ఓరియంటేషన్ అనేది మళ్ళీ పక్కన ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట, ఎలా ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ స్లైడ్ ఓరియంటేషన్లో విడ్త్ తక్కువగా ఉంది, హైట్ ఎక్కువగా ఉంది. ఇందాక ఎలా ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది, ల్యాండ్స్కేప్లో ఉంది కాబట్టి. మళ్ళీ మారుద్దాం, స్లైడ్ ఓరియంటేషన్కి వెళ్ళి ల్యాండ్స్కేప్ క్లిక్ చేయండి, మళ్ళీ యాజ్ ఇట్స్గా వచ్చేస్తుంది. ఇది అంటే పేజ్ సెటప్లో మనం స్లైడ్స్ ఎలా ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు. అంటే పోర్ట్రేట్లో రావాలా, ల్యాండ్స్కేప్లో కావాలని మన ఇష్టం. ఎప్పుడైనా స్లైడ్స్ ఏంటంటే మ్యాటర్ని బట్టి మనం ల్యాండ్స్కేప్లోనే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే అప్లై అయిపోద్ది. మనం సెలెక్ట్ చేసుకోగానే అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోద్ది. డిజైన్స్ అనమాట ఇవి, అంటే మనం క్రియేట్ చేసే ప్రజెంటేషన్స్కి ఏమైనా సేమ్ బ్యాక్గ్రౌండ్ అన్ని స్లైడ్స్కి రావాలనుకున్నారనుకో, మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోద్ది అనమాట. ఇట్లా చూడండి, ఇది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ యాస్టీస్గా మామూలుగా వచ్చేయాలనుకోండి, టూ సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ యాస్టీస్గా వస్తుంది, లేదా అండు కొట్టినా వస్తుంది ఇలా అనమాట. క్లిక్ చేయండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇవి సేమ్ అక్కడ స్టార్టింగ్లో చూసాము, అవే కలర్స్ అవే ఫాంట్స్ అవే ఎఫెక్ట్స్ ఉంటాయి అంతే. ఫాంట్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అని అప్లై చేశారనుకో, చూడండి ఇక్కడ ఆఫీస్ క్లాసిక్ ఇలా ఫాంట్ స్టైల్స్ మారుతాయి అంతే. ఎఫెక్ట్స్ అని ఇస్తే ఇలా ఉంటుంది. ఇవేమో బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, అన్ని స్లైడ్స్కి సేమ్ బ్యాక్గ్రౌండ్ రావాలి అనుకుంటే ఈ డిజైన్ తీసుకోవాలి. లేదు ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్కి రావాలి. బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మళ్ళీ
ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇలా డిజైన్స్ ఇవి అప్లై చేసినా బ్లూ కలర్ యాష్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అప్లై చేసినా మళ్ళీ అన్ని స్లైడ్స్కి సేమ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అలా కాదు, మనకి ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క కలరు లేదా ఒక్కొక్క డిజైన్ అప్లై చేయాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ అప్లై చేసిన కలర్ బాగుంటే వైట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోగానే పోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్కి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూడండి, ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ తీసుకుని నేను అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఫిల్ అని ఉంది కదా, ఇక్కడ ఫిల్లో సాలిడ్ ఫిల్ల, గ్రేడియంట్ ఫిల్ల, పిక్చర్ ఆర్ టెక్చర్ ఫిల్ల ఆప్షన్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. సాలిడ్ ఫిల్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కలర్ అని కనిపిస్తుందా, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఓకే ఫస్ట్ స్లైడ్కి అప్లై చేస్తాం. మళ్ళీ సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వేరే కలర్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఉంది, లేదు మోర్ ఇక్కడ ఉన్న కలర్స్ కాకుండా ఇంకా లైట్ థిక్ కలర్స్లా ఉంటాయి కదా, కావాలి అనుకున్నప్పుడు మోర్ కలర్స్కి వెళ్ళాలి. మోర్ కలర్స్కి వెళ్తే చూడండి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఓకే ఇచ్చేయండి. క్లోజ్ చేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి సాలిడ్ కలర్లో కలర్ సెలెక్ట్ చేసుకుని అప్లై అంటే అప్లై అవుతుంది. లేదు టెక్చర్ ఫిల్ చేయాలనుకోండి, టెక్చర్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఉన్న టెక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లేదు ఆ టెక్చర్ కాకుండా వేరేది రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ టెక్చర్ మీద క్లిక్ చేసి ఇంకో డిజైన్స్ వస్తాయి కదా ఇక్కడ, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అలా అప్లై అవుతుంది. మళ్ళీ థర్డ్ స్లైడ్కి వచ్చి మళ్ళీ టెక్చర్ మీద క్లిక్ చేసి వేరే డిజైన్ ఇలా గ్రేడియంట్ ఫిల్ అని ఇచ్చారనుకో, గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది అనమాట. గ్రేడియంట్లో ఇక్కడ ప్రీసెట్ కలర్స్ అని ఉంటాయి, ఇక్కడ ప్రీసెట్ కలర్స్లో మళ్ళీ టైప్ అని ఉందా, ఇక్కడ టైప్ దగ్గర లీనియర్ అని ఉంది, లీనియర్ అంటే లైన్ టైప్ వస్తుంది అనమాట. రేడియల్ అని ఇస్తే రౌండ్గా వస్తుంది. లేదు ఇక్కడ క్లిక్ చేసి రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ టైపు, అక్కడ వచ్చి డిజైన్ బట్టి అనమాట మనం తీసుకోవాల్సిన ఆకును, పాత అంటే పాతలా వస్తుంది అంటే మనం రేడియల్ తీసుకుందాం. కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉండే తీసుకుంటే ప్రీసెట్ కలర్స్కి వెళ్ళి అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా డైరెక్షన్ అని ఉంటుంది ఇక్కడ, మళ్ళీ ఆ డైరెక్షన్ చూడండి ఇక్కడ, ఆ కలర్ డైరెక్షన్స్ ఎలా రావాలి, క్రాస్ కానీ హారిజాంటల్ కానీ డయాగ్నల్ అప్ డయాగ్నల్ డౌన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇలా కార్నర్ నుంచి రావాలనుకుంటే ఇలా అప్లై చేసుకోవాలి. లేదు ఇంకో స్లైడ్కి అప్లై చేద్దాం, ఇంకో కలర్ మూవ్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ ఫిల్కి వెళ్ళి ఆ డిజైన్ కాకుండా వేరే తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాం కదా దానికి బ్లూ కలర్, ఇక్కడ మళ్ళీ లీనియర్ కాకుండా రెక్టాంగులర్ తీసుకుందాం. ఇలా అలా ఒక్కొక్కటి ఒక్కో టైప్ మనకు కావాల్సినట్టు మనం ఫీచర్ ఇక్కడ స్టాప్ చూడండి, దీన్ని ఇట్లా ట్రాన్స్పరెంట్ తీసుకున్నట్టు అట్లా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉన్న కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట, అవి ఏ కలర్ ఎక్కువ ఉండాలి ఏ కలర్ తక్కువ ఉండాలని అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ట్రాన్స్పరెన్సీలు వాడతాం, స్టాప్ పొజిషన్ వాడతాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్కి మళ్ళీ ఈసారి టెక్చర్ ఇద్దాం, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్కి మళ్ళీ సాలిడ్ కలర్ ఇద్దాం, ఈసారి సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇది వాటి మీద సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయగానే ఏమవుతుంది, స్లైడ్కి అప్లై అవుతుంది. గ్రేడియంట్ మీద క్లిక్ చేస్తాం, ఆ కలర్ ప్రీసెట్ కలర్ కాకుండా వేరే కలర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయండి. ఇలా లేదు ఈ డిజైన్ తీసుకున్నదే అప్లై టు ఆల్ అనిస్తే అన్ని స్లైడ్స్కి సేమ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మళ్ళీ నేను అలా ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేశాను అనమాట. క్లోజ్ ఇది బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అప్లై చేయడం అంటే ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిజైన్ లేదా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మనం, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్కి వెళ్ళి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఫిల్లో సాలిడా గ్రేడియంటా పిక్చరా టెక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్
యానిమేషన్ స్క్రీన్. యానిమేషన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఒక్క స్లైడ్ కి ఒక్కొక్క యానిమేషన్, అన్ని స్లైడ్ కి ఒకటే యానిమేషన్. ఇక్కడ చూడండి, ఒక స్లైడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యానిమేషన్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం వాటి మీదకి వెళ్ళగానే ఏమవుతుంది, మౌస్ పాయింట్ టచ్ అవగానే ఆ యానిమేషన్ ఆ స్లైడ్ కి అప్లై అవుతుంది. ఒక్కొక్కటి ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా యానిమేషన్ మోడల్స్ అన్నమాట. మనకి ఏది కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఆ స్లైడ్కి అప్లై అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే మళ్ళీ థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవడం. యానిమేషన్ మీద క్లాక్ వైజ్ రావాలి, డైమండ్ షేప్ రావాలనేది మన ఇష్టం. సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్లైడ్ మీద తిళ్ళాలి, దానికి కావాల్సిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాలి. లేదు ఒకటే యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని అన్నిటికీ అప్లై చేయాలనుకోండి. ఇక్కడ అప్లై టు ఆల్ అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఒకసారి స్లైడ్ షోకి వెళ్ళి స్లైడ్ షో షార్ట్ కట్ కీ ఏంటంటే F5. అన్ని స్లైడ్స్ కి సేమ్ వస్తుంది అనమాట యానిమేషన్. నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ ఆ స్లైడ్ షో అయిపోయింది కదా. ఇక్కడ కింద బటన్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ ఎండ్ షో అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎండ్ షో అని క్లిక్ చేస్తే ఎండ్ అయిపోతుంది. లేదు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలని పైన ఆప్షన్ ఉందా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. లేదు ప్రీవియస్ కానీ వెళ్తే ప్రీవియస్కి వెళ్తుంది. లేదు డైరెక్ట్గా మనం ఏ స్లైడ్కి వెళ్ళాలి అనే ఆప్షన్ డైరెక్ట్ ఉంది. ఇక్కడ గో టు స్లైడ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. క్లిక్ చేసి నేను ఇప్పుడు సెకండ్ స్లైడ్కి వెళ్ళాలనుకోండి, సెకండ్ స్లైడ్ మళ్ళీ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి లేదు డైరెక్ట్గా నేను ఫిఫ్త్ స్లైడ్కి వెళ్ళాలి, క్లిక్ చేయండి. అలా వస్తుంది అనమాట. ఇక్కడ గో టు స్లైడ్ 7. సెవెంత్ స్లైడ్ నుంచి మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాలి. మన ఇష్టం అనమాట, ఏ స్లైడ్కి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు గో టు స్లైడ్. లేదు అదే యానిమేషన్ నుంచి మనం షో ఇచ్చామనుకోండి, స్లైడ్ షో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 1 తర్వాత 2 స్లైడ్, 2 తర్వాత 3 స్లైడ్, 4 తర్వాత 4 స్లైడ్, అలా 1 బై 1 వస్తాయి. అలా కాకుండా మన స్లైడ్ కావాల్సిన స్లైడ్ మాత్రమే రావాలి అనుకుంటే డైరెక్ట్గా గో టుకి వెళ్ళి స్లైడ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ స్లైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పెన్లా ఉంటుంది చూడండి, ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ బాల్ పాయింట్ పెన్నా, ఫెల్ట్ టిప్ పెన్నా, హైలైటర్ హైలైటర్ అని ఉంటుంది. ఇంక్ కలర్ ఒకటి కనిపిస్తుంది చూడండి. మీకు రాసుకోవడానికి అంటే స్లైడ్ మీద మనం రాసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన మ్యాటర్ ఏదైనా కావాలి అనుకుంటే స్లైడ్ మీద కూడా రాసుకోవచ్చు. ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు చిన్న కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చిన్న డాట్ లా కనిపిస్తుంది. మీరు మౌస్తో రాశారనుకో ఇలా కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు హలో రాస్తున్నాను. మళ్ళీ మనకు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ పెన్ మీద క్లిక్ చేసి ఇంకో పెన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ, దాంతో రాయచ్చు. లేదు ఇది క్లియర్ చేయాలనుకుంటే ఎరేజ్ ఆల్ ఇంక్ ఆన్ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది మనం రాసిన మ్యాటర్. లేదు ఫెల్ట్ పెన్ అని క్లిక్ చేశారనుకోండి చూడండి, ఇక్కడ ఇదే వస్తుంది రెడ్. లేదు హైలైటర్ అని ఇచ్చారనుకోండి అప్పుడు ఎల్లో కలర్లో రాస్తూ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది అంటే స్లైడ్ మీద కూడా మనం రాసుకోవచ్చు. అక్కడ టెక్స్ట్ తీసుకున్నది వేరు, ఇలా రాసింది వేరు అనమాట డిఫరెంట్గా. ఇక్కడ ఎరేజర్ ఎరేజ్ ఆల్ ఇంకాన్ స్లైడ్ అని కూడా దాని మీద క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండ్ షో క్లిక్ చేయండి, స్లైడ్ షో ఎండ్ అవుతుంది. అంటే ఇచ్చిన యానిమేషన్ ఒకసారి అప్లై చేసి అన్ని స్లైడ్స్కి ఎలా అప్లై అయింది చూసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ యానిమేషన్స్లో చూడండి. ఇక్కడ లేదు ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క యానిమేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కస్టమ్ యానిమేషన్ అని ఉంటుంది ఇక్కడ. అలాగే స్లైడ్ షో వచ్చేటప్పుడు కూడా మనకి ఎలా రావాలి, ట్రాన్సిషన్ స్పీడ్ అని ఉంది కదా, ఫాస్ట్ అని ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, స్లోనా, మీడియమా, ఫాస్టా. స్లో అని క్లిక్ చేశాను అనుకోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ మీడియమా, నెక్స్ట్ ఫాస్ట్, ఇలా మన ఇష్టం. అది స్లోగా రావాలా, ఫాస్ట్గా రావాలా,
మీడియం కావాల సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కస్టమ్ యానిమేషన్ ఉంది కదా క్లిక్ చేద్దాం చూడండి ఇలా స్లైడ్ అంటే ఏ స్లైడ్ కి అప్లై చేస్తున్నామో ఆ స్లైడ్ క్లిక్ చేయాలి మరి కస్టమ్ యానిమేషన్ కి ఈ యానిమేషన్స్ కి తేడా ఏంటి అంటే లేదా డిఫరెన్స్ ఏంటి అంటే కస్టమ్ యానిమేషన్ ఇక్కడ మనం రాసిన బాక్స్ లో ఒక మ్యాటర్ పైన ఒకటి ఉంది కింద ఒక బాక్స్ లో మ్యాటర్ ఉంది ఈ రెండింటికి రెండు రకాల యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు అదే మనం ఇందాక అప్లై చేసిన యానిమేషన్ అయితే స్లైడ్ అంతటికి ఒకటే యానిమేషన్ వస్తుంది అదే కస్టమ్ యానిమేషన్ అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళండి ఎంట్రన్స్ క్లిక్ చేయండి ఇందులో ఆప్షన్ డిజైన్స్ వస్తాయి చూడండి బ్లైండ్స్ బాక్స్ చెకర్ బోర్డ్ అది నేను బాక్స్ ఇచ్చాను చూడండి ఎలా వచ్చింది అలాగే నంబరింగ్ కూడా చూపిస్తుంది అన్నమాట అలాగే ఎన్ని యానిమేషన్స్ అయినా ఇవ్వచ్చు ఆ బాక్స్ కి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చాను ఇంకోటి కూడా ఇవ్వాలనుకోండి క్లిక్ చేసి ఎంట్రన్స్ కి వెళ్ళి చెకర్ బోర్డ్ అని ఇస్తుంది ఇలా ఇప్పుడు ప్లే అని చూసామనుకోండి ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ మనం అప్లై చేసిన యానిమేషన్ ఉంటుంది మళ్ళీ ఈ కస్టమ్ యానిమేషన్ లో ఇచ్చిన యానిమేషన్స్ ఉంటాయి మనకి ఇచ్చిన యానిమేషన్ మనకి బాగాలేదనిపించింది అనుకోండి నచ్చలేదు అనుకున్నప్పుడు మనం మళ్ళీ అప్లై చేసింది రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఎంట్రన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను డైమండ్ ఇస్తున్నాను డైమండ్ షేప్ వస్తుంది ఓకే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని కంట్రీస్ నేమ్స్ అని ఉంది కదా ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ లో ఎంట్రన్స్ లో ఫ్లై ఇన్ అని ఇస్తున్నా నాకు బాగాలేదనిపించింది మరి దాన్ని తీసేయడం వల్ల లేదా రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ రిమూవ్ అని ఆప్షన్ ఉంటుంది యాడ్ ఎఫెక్ట్ పక్కనే రిమూవ్ అని ఉంటుంది రిమూవ్ అని ఇస్తే ఇక్కడ చూడు నెంబరింగ్ అప్లై అయింది 1 అని కానీ మనకు నచ్చలేదు కాబట్టి రిమూవ్ చేయాలి రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ అలాగే వేరేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఎంట్రన్స్ లో ఈ ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ మోర్ ఎఫెక్ట్స్ అంటే మోర్ ఉంటాయి ఇక్కడ ఇలా వీటిలో సంబంధించి మళ్ళీ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు బౌన్స్ జూమ్ స్ట్రెచ్ రైజ్ అప్ రైజ్ ఇన్ కంప్రెస్ ఇట్లా మోడల్స్ అన్నమాట డిసెండ్ కలర్ టైప్ రైటర్ ఇలా అన్ఫోల్డ్ అంటే చూడండి ఎలా ఇలా సరే అది బాగుందనుకుని నేను అప్లై చేస్తాను ఓకే ఇచ్చేయండి ఓకే క్లిక్ చేయండి నెక్స్ట్ కింద ఉన్న మ్యాటర్ తీసుకోవాలి కదా మనం యానిమేషన్స్ సెలెక్ట్ చేసుకుని ఈసారి ఏం చేద్దాం ఎంఫసిస్లోకి వెళ్దాం క్లిక్ చేసి చూడండి ఇక్కడ చేంజ్ ఫాంట్ సైజ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి స్పిన్ అని ఉంది మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మళ్ళీ వేరే వస్తాయి స్టైల్ ఎంఫసిస్ అని ఇద్దాం చూడు ఏమొస్తుంది చూడండి ఇక్కడ మారుతూ ఉంది ఆల్రెడీ వేవ్ అని అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క లైన్కి వేవ్ మోడల్ అప్లై అవుతుంది అన్నమాట ఓకే ఇది ఉంచుదాం సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ స్లైడ్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళడం మనం ఎగ్జిట్లో తీసుకున్నాం ఈసారి ఎగ్జిట్లో బాక్స్ డైమండ్ ఇది బాక్స్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ సరే ఇక్కడ మోషన్ పాస్ అని ఉంది ఏంటంటే ఇక్కడ ఎలా మూవ్ అయింది అనేది ఒక యారో మార్క్ ద్వారా చూపిస్తాను అనమాట డయాగ్నల్ డౌన్ రైట్ డయాగ్నల్ అప్ రైట్ డౌనా లెఫ్టా రైటా ఏంటి క్లిక్ చేయండి డయాగ్నల్ అప్ రైట్ అని అలా మూవ్ అయ్యి ఒక యారో ద్వారా చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇలా అప్లై చేసుకోవచ్చు మనకు కావాల్సిన యానిమేషన్ మనకు కావాల్సిన సైడ్కి మన ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు అంటే అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను యాడ్ ఎఫెక్ట్ యాక్టివ్లో లేదు రిమూవ్ యాక్టివ్లో లేదు మరి ఎందుకని మనం ఏ స్లైడ్కి యానిమేషన్ అప్లై చేస్తాం మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను చాప్టర్ అండ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ యాక్టివ్లోకి వచ్చింది ఇప్పుడు క్లిక్ చేసి మళ్ళీ ఏమైనా డిజైన్స్ ఉన్నాయో ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మూవ్ చేయండి కిందకి ఇక్కడ స్ట్రిప్స్ ఉంటుంది వీల్ ఉంటుంది వీల్ అన్నాం అనుకోండి అలా ఓకే ఈసారి టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇచ్చేసి టేబుల్ సెలెక్ట్ చేయండి
యాడ్ ఎఫెక్ట్ ఎంట్రన్స్ మోర్ ఎఫెక్ట్స్ కింద మూవ్ చేయండి మోడల్స్ ఉంటాయి ఇంకా స్లింగ్ స్విష్ ఇంకో సీరియల్ అని ఉంటుంది ఇలా ఓకే నెక్స్ట్ చార్ట్ కి సెలెక్ట్ చేసుకోవాలి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాలి ఎంట్రన్స్కి వెళ్ళాలి మోర్ ఎఫెక్ట్స్కి వెళ్ళాలి మనకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి స్లింగ్ అని ఇస్తున్నా నేను వస్తుంది చూద్దాం ఇలా చూసారా ఇక్కడ ఎలా వచ్చి స్లింగ్ అని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఓకే ప్లే అని ఇచ్చాయనుకోండి ఆ స్లైడ్ యానిమేషన్స్ అన్ని కలిపిస్తా చూడండి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ ఏముంది ఇక్కడ పిక్చర్ స్మాల్ ఫ్యామిలీ అని మ్యాటర్ ఉంది దీని ఒకదానికి మనం డిఫరెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుని ఎంఫసిస్ లోకి వెళ్ళి మోర్ ఎఫెక్ట్స్ లోకి వెళ్దాం లేకపోతే వేవ్ ఇచ్చేద్దాం అలా వేవ్ ఓకే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మీకు ఏ యానిమేషన్ కావాలో ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఒకవేళ కనిపిస్తుంది కాబట్టి అవసరం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు చూడండి అక్కడ దాని మీద క్లిక్ చేయగానే స్లైడ్ మీద ఉన్న పిక్చర్కి అప్లై అవుతుంది బాగాలేదు ఇందులో వద్దు అనుకుందాం క్లోజ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఎగ్జిట్లో ఇద్దాం ఈసారి ఎగ్జిట్లో మోర్ ఎఫెక్ట్స్లో ఇద్దాం ఏమున్నాయో మూవ్ చేయండి కిందకి మ్యాగ్నిఫైయర్ స్లింగ్ అని ఉంది అది జూమ్ సింక్ డౌన్ స్పిన్నర్ ఇలా మనకు కావాలి సరే నేను స్పిన్నర్ ఇచ్చాను ఓకే ఇలా అంటున్నాను ఇలా నంబర్స్ వస్తాయి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా రోజెస్కి అప్లై చేయాలి ఎగ్జిట్ లో చూద్దాం ఈసారి ఫ్లై అవుట్ చెకర్ బోర్డు ఏమిద్దాం డైమండ్ ఇద్దాం ఇలా వర్డ్ అట్ కూడా ఇవ్వచ్చు చేంజ్ ఫాంట్ సైజ్ ఓకే నెక్స్ట్ వేరే స్లైడ్ ఇలా క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ ఎంఫసిస్ మోర్లోకి వెళ్ళి లాస్ట్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు కావాల్సింది ఏది కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి లాస్ట్ ఓకే మళ్ళీ ఇక్కడ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇలా వెళ్ళి సరే అని చక్కెర పొడి ఫ్లై అవుట్ బాగాలేదు రిమూవ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి ఎగ్జిట్ లోకి వెళ్ళి సారి బ్లెండ్ ఇద్దాం అది నెక్స్ట్ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్లిక్ చేసి స్పిన్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి షిమ్మర్ ఇద్దాం ఓకే ఇప్పుడు అన్ని ఒకసారి ఇచ్చి చూడండి ఒక్కొక్క స్లైడ్కి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మూవ్ చేసుకుని స్టార్టింగ్ నుంచి అసలు మనం ఇచ్చిన యానిమేషన్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాం ఒకసారి ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్లైడ్ షో ప్లే పక్కన ఉంది కదా స్లైడ్ షో క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను నేను క్లిక్ చేస్తేనే వస్తుంది క్లిక్ చేయకుండా ఆప్షన్ ఉంటుంది ముందు చూద్దాం ఇలా వన్ బై వన్ వస్తాయన్నమాట
క్లాక్ వైస్ తిరుగుతుంది స్పిన్. మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేటప్పుడు పైన టెక్స్ట్ నీట్ గా కనిపించేలా ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కలర్ లో కలిసిపోయేలాగా అప్లై చేసుకోకూడదు అన్నమాట. అయిపోయింది స్లైడ్ షో. ఇలా క్లిక్ చేసినా పోతుంది, ఎండ్ షో ఇచ్చినా పోతుంది అనమాట, మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్వాన్స్ స్లైడ్ అని ఉంది. ఇక్కడ ట్రాన్సిషన్ స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం కదా, అలాగే అడ్వాన్స్ స్లైడ్ అంటే ఆన్ మౌస్ క్లిక్. ఇప్పుడు మౌస్ క్లిక్ చేస్తేనే వచ్చింది మనకి స్లైడ్ షో, కానీ ఆన్ మౌస్ క్లిక్ క్లిక్ చేసి ఆటోమేటికల్ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకుందాం. ఆటోమేటికల్ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకుని అప్లై టు ఆల్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ అన్నిటికీ అప్లై చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ వన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక్కసారి స్లైడ్ షో ఇవ్వండి. క్లిక్ చేయకుండా వస్తుందా రాదా అప్లై చేయండి. అలాగే స్లైడ్ మీద నెంబర్ కూడా ఉండాలి. ఏ స్లైడ్ వస్తుంది అని నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే, ఏ స్లైడ్ ముందు వస్తుంది, ఏ స్లైడ్ వెనక వస్తుంది, ఏ స్లైడ్ హైక్ చేసాము, ఏ స్లైడ్ కనిపిస్తుంది అనే దాని గురించి మనకి తెలుసుకోవడానికి ఉంటుంది అనమాట. కాబట్టి స్లైడ్ మీద నెంబర్ ఇవ్వాలి. స్లైడ్ మీద నెంబర్ ఇవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి డేట్ అండ్ టైం కానీ స్లైడ్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి కదా. చూడండి మనం ఇచ్చిన, నేను ఏం క్లిక్ చేయట్లేదు, వాటంతట అవే వస్తున్నాయి. ఆప్షన్ ఏంటి, ఆటోమేటికలీ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఇచ్చాం మనం. టైం కావాలనుకుంటే ఇక్కడ ఎన్ని సెకండ్స్ డిస్ప్లే అవ్వాలో కూడా టైం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 1 or 2 seconds అని పెట్టామనుకోండి ఇలా. అలాగే అప్లై చేసిన అన్ని కూడా అప్లై టు ఆల్ అని ఇచ్చేస్తే అప్లై అయిపోతుంది టైం కూడా. అలాగే ఫాస్ట్గా రావాలా స్లో రావాలనుకున్నాం కదా, సౌండ్ అండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తాయి. ఇట్లా సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట ఇది. కాకపోతే డిస్టర్బెన్స్ గా ఉంటుంది క్లాస్ లో, నో సౌండ్ ఆప్షన్ పెట్టేసుకుంటారు. కాబట్టి తెలియాలి కాబట్టి చెప్పానంతే, మీ సౌండ్స్ ల్యాబ్ లో అలా డిస్టర్బెన్స్ ఉంటుంది. చూడండి ఒక్కొక్క స్లైడ్ ఇది ఏంటిది, కస్టమ్ యానిమేషన్ అంటారంట. కస్టమ్ యానిమేషన్ అంటే ఏంటి, మామూలుగా ఈ యానిమేషన్స్ అప్లై చేసినప్పుడు కూడా స్లైడ్ అంతటికి ఒకటే యానిమేషన్ అప్లై అవుతుంది. అలా కాకుండా కస్టమ్ యానిమేషన్ అంటే స్లైడ్ మీద ఉన్న ఒక్కొక్క పిక్చర్కి ఒక్కొక్క టెక్స్ట్కి మనం కావాల్సిన యానిమేషన్స్ ఒకటి కన్నా ఎక్కువ ఇవ్వచ్చు, అలాగే డిఫరెంట్గానే ఇవ్వచ్చు యానిమేషన్స్ అనేది. స్లైడ్ షో షార్ట్ కట్ ఏంటి, F5.